గోవిందాయన మహా హిందుబంధులందరికీ జయ శ్రీరామ్ వందేమాతరం. ఇది కాస్త ముఖ్యమైన వీడియో అండి. మనం సహజంగా ఇంట్లో కాస్త ఎలుకలు అవి చేరాయి అనుకోండి, వాటిని చంపాలని చూస్తాం ఎలుకల్ని. వాటి వలన బెడత చాలా ఎక్కువగా ఉంటుంది మనకి. చంపడానికి ముందు మనం ఏం చేస్తామంటే ర్యాట్ కిల్ వాడతాం. ర్యాట్ కిల్ ముందు ఒకటి తీసుకొచ్చి బజ్జీల్లోనో గారెల్లోనో అలాంటి నూనెతో వేయించిన పదార్థాలలో కలిపేసి పెట్టేస్తే ఎలుకు వచ్చి తిని చచ్చిపోతుంది అని. అలా సహజంగా అందరిలో చేసేవి ఇవన్నీ. అయితే మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ ర్యాట్ కిల్ వాడి ఏదైనా ఆహార పదార్థంలో కలిపేసేసి ఎలుకల కోసం ఉంచినప్పుడు ఎలుక తిరగకపోతే, లేదంటే కాస్త తిని ఎలుక చచ్చిపోతుంది, మిగతా ఆ పదార్థం మిగిలిపోతే ఆ పదార్థాన్ని మనం ఏం చేస్తాము, డస్ట్బిన్లో పడేస్తామండి. ఆ డస్ట్బిన్ ఏం చేస్తాము, తీసుకెళ్ళి ఆ మున్సిపాలిటీ వల్ల ఆ చెత్త బండి వస్తుంది, అందులో వేసేస్తాము. లేదంటే బయట ఈ చెత్త తొట్లు పెడతారు, వాటిలో తీసుకెళ్లి పడేస్తాం, అంతే కదా. ఇక్కడే ప్రతి హిందువు జాగ్రత్త పడాలి. మన గోమాతలకి గుప్పెడు పరకలేసే అదృష్టానికి మనం నోచుకోలేదు. పాపవేం చేస్తున్నాయి, కడుపు నింపుకోవడానికి చెత్త కుండీళ్ళ దగ్గరే తిరుగుతున్నాయి. అలాగే ఈ మున్సిపాలిటీ చెత్త బండి తీసుకుని ఊరు చివరకు డంప్ చేస్తూ చూసారా, ఆ డంప్ దగ్గరికి వెళ్ళి చూడండి, అక్కడ అన్ని గోమాతలే ఉంటాయి. వాటికి గతలేక అక్కడే పాత్రలు కావర్లో ఆహార పదార్థాలు దొరికిపోతాయా, మన కడుపు నిండకపోతుందా అని అక్కడ చేరుతాయి. అవి ఏం చేస్తాయంటే, ఈ ర్యాటికలు వాడిన ఆహార పదార్థాలు ఏదైనా దొరికితే చెత్త కుప్పల్లో కానివ్వండి, మున్సిపాలిటీ డంప్లో కానివ్వండి, తినేసి అక్కడికక్కడే విష ప్రభావం వలన చచ్చిపోతున్నాయి, లేదా అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోతున్నాయి, ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నాయి. అలాగా విషాహారం తిని చనిపోయిన గోమాతలు ఎన్నో ఉన్నాయండి. కాబట్టి మీరు దయచేసి ఈ ర్యాట్ కిల్ కలిపిన ఆహార పదార్థాలు కానివ్వండి. అలాగే ఇంట్లో ఎక్స్పైరీ అయిపోయిన మందులు ఉంటాయి, ఇంకేమైనా బొద్ది కలకవాడేదో ఇలాంటివి ఏదైనా ఉంటాయి కదండి, విష పదార్థాలు. ఇవి ఏమైనా మిగిలిపోతే దయచేసి డస్ట్బిన్లోనూ మున్సిపాలిటీ చెత్తబండిలోనూ వేయకుండా వాటిని కరిగించేసేసి మన బాత్రూంలోనో సింక్లోనో వాటర్లో కలిపేసేసేయండి. అవి ఈ మురికి కాలువలో కొట్టుకుపోతాయి డ్రైనేజ్ దూముల్లో, తద్వారా ఆవులు తినకుండా ఉంటాయి. మనం వాటికి గుప్పెడు పరకలు వేయకపోయినా కూడా వాటి ప్రాణాలు తీసిన వాళ్ళము అనే పాప మనకి ఇష్టపోకుండా ఉంటుంది. కాబట్టి దయచేసి ఒక్క విషయము మనం బాగా గుర్తుంచుకోవాలి, ఆ విధంగా ఆచరించాలి కూడా. అలాగే చాలా మంది ఖాళీ స్థలం ఉంటే ఇళ్ళ చుట్టుపక్కల ఈ పెరట్లు పూల తోటలు పెంచుతూ ఉంటారు, పూల మొక్కలు వేస్తూ ఉంటారు. కొందరు పట్టణాలలో కూడా డాబా పైన ఈ రూఫ్ గార్డెన్ అని అవని ఇవని పూల చెట్లు అవి పెంచుతూ ఉంటారు కదా. వాళ్ళు ఏం చేస్తారంటే అవి పురుగులు పట్టకుండా ఉండడానికి, పిచికారీ చేయడానికి పురుగు మందు, మొక్కలు బలంగా పెరగడానికి యూరియా బలం ముందు అలాంటివి తీసుకొచ్చి చేస్తూ ఉంటారు. ఆ యూరియా కొంచెం నోటి దగ్గర పెట్టుకున్నాం అనుకోండి, గొప్పగా ఉంటుంది అది. వీళ్ళు మొక్కలకి ఈ పెరటి సంరక్షణకి వాడేసి కొంచెం మిగిలిపోయినా ఆ మందులు ఎక్స్పైరీ అయిపోయినా అవి తీసుకునేలాగా చెత్తకుప్పలు పడేస్తున్నారు. వాటిని ఉప్పగా ఉండటం వల్ల ఆవులు ఉప్పేమో ఇదన్నా తిని కడుపు నింపుకుందామనేసి నాకేస్తున్నాయి, స్పాట్లో చచ్చిపోతున్నాయి. ఈ విషయం గురించి కూడా జాగ్రత్తగా ఉండండి. అలాంటి పురుగు మందులు కానీ ఏమైనా సరే మీ ఇంట్లో మిగిలిపోతే దయచేసి వాటిని వాటర్లో కలిపేసేసి డ్రైనేజ్ ద్వారా పంపించేసేయండి. పల్లెటూళ్ళలో ఉండేవాళ్ళు కూడా పొలాలకు వాడే పురుగు మందులు ఇలాంటివి ఏమైనా సరే ఉంటే ఇవి ఎక్స్పైరీ అయిపోయినాయి అంటే తీసుకెళ్ళి దెబ్బలో పడేయడము ఇలాంటివి వచ్చేసేస్తే ఆవులు ఎద్దులు ఎదురు చచ్చిపోతున్నాయి. వీటిని దయచేసి డ్రైనేజీ నీళ్ళల్లో కలిపేసి పంపించేయండి. దయచేసి డస్ట్బిన్లోను మున్సిపాలిటీ చెత్తబండిలోను ఇలాంటివి వేయకండి. తద్వారా మనము గోమాతను చంపుకోకుండా రక్షించుకునే వాళ్ళం అవుతాము. ఈ విషయాలు యూట్యూబ్లో కూడా ఎవరికి చెప్పడానికి మనసు రాదండి. మనసు రావాలంటే గోల మీద మనకి శ్రద్ధ ఉంటే కదా. గోలు ఏమైపోయినా పర్లేదు, వాటిని అన్ని మతస్సు తీసుకుని రేప్ చేయవచ్చు, మాంసం వండుకొని తినేయచ్చు, బిర్యానీ చేసేసుకోవచ్చు. మనం మాత్రము మాయలు మ్యాజిక్లు మిరకల్స్ అద్భుతాలు దొరుకుతాయి ఇవి ఈ ప్రచారాలతో యూట్యూబ్లో గడిపేసుకుంటూ ఉంటాము. నేను మాత్రం ఖచ్చితంగా గోవుల గురించి గోమాతల గురించి వీడియోస్ చచ్చేదాకా చేస్తూనే ఉంటానండి. గోసేవ కోసము గోవుల పరిరక్షణ కోసము నా యథాశక్తి నేను కృషి చేస్తూనే ఉంటాను. అలాగే చాలామంది మహిళలు దేవాలయంలోను ఇంట్లో కూడా పిండి దీపాలు వెలిగిస్తూ దీపారాధన చేస్తూ ఉంటారు. ఎందుకు పిండి దీపాలు అంటే ఎవరో చెప్పారండి చాలా పుణ్యం వస్తుందట, మంచి ఫలితాలు కలుగుతాయట, అందుకని మేము కూడా వెలిగిస్తున్నాము అని చెప్తారు. ఇదే ఆన్సర్ వస్తుంది. వాస్తవానికి పిండి దీపాలు ఎందుకు, ముఖ్యంగా గృహస్థులకి ప్రతిరోజు కూడా పంచమహాయజ్ఞాలు చేయాలి అనే శాస్త్రం సెలవిస్తుంది. వాటిలో ఒకటి భూత యజ్ఞము. ప్రతిరోజు కూడా చిన్ని చిన్ని క్రిమి కీటకాలతో సహా ప్రాణులకి పక్షులకి జంతువులకి మనం ఆహారం ఇవ్వడము, ఇది కూడా గృహస్థుడు ఒక యజ్ఞంలా ప్రతిరోజు చెయ్యాలి అని శాస్త్రం చెబుతుంది. మనం చెయ్యము. ఏం చేస్తామంటే బొచ్చు కుక్కలను తెచ్చుకొని ఇంట్లో పెట్టి వాటిని దువ్వి వాటితో నాకించుకొని వాటిని పెంచుకొని అవి ఒక పూట సరిగ్గా తిరగకపోయినా కూడా కలవరపడిపోయి పరిగెత్తుకుంటూ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఈ ఎక్కడ లేని చెత్త సంసారం అంతా కూడా నెత్తిరెక్కించుకోవడమే హిందువులకు సరిపోతుంది.
సరే పిండి దీపాలు పెడితే ఏం జరుగుతుందంటే, ఉదాహరణకి దేవాలయ ప్రాంగణంలో పిండి దీపం పెట్టామనుకోండి, లేదంటే ఇంట్లో అయినా సరే పిండి దీపం పెట్టామనుకోండి, దీపం పెట్టి దీపారాధన అయిపోయిన తర్వాత వత్తి చల్లబడిపోతుంది కదా, అప్పుడు ఆ పిండి దీపాన్ని నిదానంగా ఈ నల్ల చీమలు, ఎర్ర చీమలు, దోమలు, ఈగులు ఇలాంటివి అతి చిన్న ఈ క్రీమీ కీటకాలు ఏమైతే ఉంటాయో అవి కొంచెం కొంచెం ముక్కుతో పట్టుకెళ్ళిపోయేసి వాటి కడుపు నింపుకుంటాయి, అవి తృప్తి పడతాయి అన్నమాట. వాటిలో కూడా పరమాత్ముడు విరాజమానుడై ఉన్నాడు కదా, అప్పుడు అవి తృప్తి పడినప్పుడు పరమాత్మ కూడా తృప్తి పడతాడు, ఆటోమేటిక్గా మనకి మంచి ఫలితాలు కలుగుతాయి. అంటే మనం డైరెక్ట్గా చీమలకి లేదంటే దోమలకి ఆహారం పెట్టడం కోసము ఇంటి నిండా పంచదార పిండి ఇవి చల్లలేం కదా, కాబట్టి పిండి దీపం పెట్టి పరమాత్మకు సమర్పించి వత్తి చల్లబడ్డాక తీసుకెళ్లి తులసికోట దగ్గర ఆరు బయట పెడితే అవి చీమలు అవి ఇవి పాకేసి ఆహారం తినేస్తాయి. మనం ఏమాత్రము ప్రాముఖ్యత ఇవ్వని అతి చిన్న ప్రాణులు, క్రిమి కీటకాలు కూడా మన వల్ల ఆహారం తిని కడుపు నింపుకొని తృప్తి పడ్డాయి కనుక మనకి శుభఫలితాలు కలుగుతాయి. అయితే మీరు జాగ్రత్త పడాల్సిన విషయం ఎక్కడంటే, మీరు పిండి దీపం పెట్టేటప్పుడు ఆ దీపం పైన విపరీతంగా కుంకుముట్లు పెట్టేస్తారు, 10 కుంకుముట్లు పెట్టేస్తారు. ఆ కుంకుమలో కెమికల్స్ కానీ కలిసాయంటే పిండి దీపం తినడానికి వచ్చిన సూక్ష్మ జీవులు ఏవైతే ఉంటాయో, క్రిమి కీటకాలు ఏమైతే ఉంటాయో, అవి ఆ కెమికల్ తగడమే చచ్చిపోతాయి. మరి అది పాపం కదా, వాటి కడుపు నిండుతున్నప్పుడు పుణ్యం కలుగుతుంది నిజమైతే, ఈ దీపం కారణంగా ఈ పిండి కారణంగా చచ్చిపోతే పాపం కూడా నిజమే కదా. కాబట్టి ఒరిజినల్ కుంకుమతోటి ఒక ఒట్టు పెట్టండి చాలు, కుంకుమ ఒరిజినలా కాదో ముందు చెక్ చేసుకోండి. రెండవ విషయం, పిండి దీపం పెట్టినప్పుడు ఖచ్చితంగా దీపంలో 1-2 స్పూన్లు ఒరిజినల్ ఆవు నెయ్యి వేయండి. అప్పుడేమవుతుందంటే దీపం చల్లారిన తర్వాత అడుగున ఏదన్నా ఆవు నెయ్యి ఉన్నా అది ఆ పిండి కత్తుకుపోతుంది, వాటితో సహాయగా నేతనం తినేస్తాయి క్రిమి కీటకాలు. అలా కాకుండా మనము పూజ నూనె అని ఇప్పుడు ఈ అన్నీ కలిపేసి సెంటు కలిపిన మంచి సువాసన వచ్చి పూజ నూనె అందులో పోసామనుకోండి, దానిలో కెమికల్స్ అవన్నీ కలుగుతాయి కదా, వాటిని నాకడం ద్వారా కూడా క్రిమి కీటకాలు చనిపోతాయి. ఇది ఒక్కటి జ్ఞాపకం ఉంచుకోండి, మీరు ఎలాగో పిండి దీపాలు ఏం పెట్టుకుంటారో పెట్టుకోండి, నేను ఏవి కూడా కాతరను, కానీ ఎందుకు చేస్తున్నారు, ఏమిటి దీనివల్ల ఫలితము, ఇది మనం తెలుసుకొని విఘ్నతతోటి మంచి బుద్ధితోటి చేస్తే ఏమవుతుందంటే ఆలోచిస్తే మనము త్రికరణ శుద్ధిగా పని చేయగలుగుతాం. ఎవరో చెప్పారండి మంచి ఫలితాలు కలుగుతాయట అందుకని చేస్తున్నాము అనడం వేరు, ఎందుకు మనం చెయ్యాలో, ఏమిటి దానివల్ల ప్రయోజనమో తెలుసుకొని చక్కగా త్రికరణ శుద్ధితోటి చేయడం వేరు. త్రికరణ శుద్ధిగా మనం ఏం చేస్తామో అదే మనకి సత్ఫలితాలను ఇస్తుంది. ఏదో పై పైకి చేసే పని ఎప్పుడు కూడా సరిగ్గా ఫలితాలను ఇవ్వదు, ఇచ్చినా కూడా తాత్కాలికమే, ఇది గుర్తుంచుకోవాలి. కాబట్టి దేవాలయంలో కానివ్వండి, ఇంట్లో కానివ్వండి, పిండి దీపాలు పెట్టేటప్పుడు మీరు దీపాలు పెట్టే పసుపు కుంకుమ కెమికల్స్ లేనిది, ఒరిజినల్లా కాదా తెలుసుకోండి. ఒరిజినల్ అయినా కూడా ఒక చుట్ట పెట్టండి చాలు, 10 బొట్లు అక్కర్లేదు. అలాగే దాంట్లో ఏవేవో కలిపిన కల్తీ నూనె కలపోయకండి, 2 స్పూన్లు ఆవు నెయ్యి పోసి వెలిగించండి. పిండి దీపం ఇంట్లో పెట్టి చల్లబడిపోయిన తర్వాత దాన్ని తీసుకెళ్లి బయట తులసి మొక్క దగ్గర లేదంటే ఆ డాబా పైన ఎక్కడో చోట బయట దూరంగా ఉంచితే వాటిని క్రిమి కీటకాలు వచ్చి ఆ పిండి దీపాన్ని తినేస్తాయి. అంతేగాని ఇంట్లో తెగ పిండి దీపాలు పెట్టేసి అయిపోయినాక తీసి డస్ట్బిన్లు పడేసి ఇలా చేయకండి. కాబట్టి ఏదైనా కూడా అజ్ఞానంతో చేసేది ఎప్పుడూ సత్ఫలితాలు ఇవ్వదు సరిగదా, మనకి ఆత్మతృప్తిని కూడా ఇవ్వదు. తెలుసుకొని యుక్తాయుక్త విచక్షణతోటి జ్ఞాన సముపార్జన చేస్తూ చేస్తే కర్మ ఏదైతే ఉంటుందో అది సత్ఫలితాలను ఇస్తుంది గుర్తుంచుకొని చక్కగా పాటించాలని కోరుకుంటున్నాను. లోకా సమస్త సుఖభవంతు. జై శ్రీరామ్, జై భారత్, జై హింద్. కృష్ణార్పణం.